నేను జిఆర్ మహర్షి. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ వచ్చి జానీ మాస్టర్. జానీ మాస్టర్ ఏమిటంటే ఇంక అందరికీ తెలిసిందే అది. అంటే ఏముంది, మనం ఈరోజు జానీ మాస్టర్ గురించి మాట్లాడకుండా రెండు రోజుల తర్వాత జానీ మాస్టర్ ఎవరో కూడా గుర్తుంటారు. మామూలుగానే ఏది ఎవరికి గుర్తులేనంత వేగంగా నడుస్తుంది. ఎప్పుడు హాట్ టాపిక్లు కావాలా జనాలకి, హాట్ టాపిక్ మాట్లాడాలంటే. ఇప్పుడు సినిమా రంగంలో లైంగిక వేధింపుల కేసులు అనేది మీ టూ అనే ఒక ఉద్యమము, తర్వాత ఇదంతా చాలామందికి ఏం జరుగుతూ ఉందో తెలుసు, కానీ ఎవరు బయటికి చెప్పుకోలేరు. ఇప్పుడు ఏమిటంటే కొంత ధైర్యం వచ్చి చెప్తున్నారు, అయితే ఆ చెప్పిన వాళ్ళను కూడా విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారంటే మీరు ఇన్నేళ్ళు ఏం చేశారు, మీరు ఇన్నేళ్ళు ఎక్కడున్నారు, ఇది ఏదో పొలిటికల్ కుట్ర, ఎందుకంటే జానీ మాస్టర్కి జనసేనతో సంబంధం ఉంది కాబట్టి పొలిటికల్ కుట్ర అంటున్నారు. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, జానీ మాస్టర్ అనే అతను అంత పెద్ద సెలబ్రిటీ కాదు కాబట్టి అతన్ని సులభంగా జానీ మాస్టర్ మీద చర్య తీసుకోవాలి, జానీ మాస్టర్కి శిక్ష పడాలి, జానీ మాస్టర్ని అది చేయాలి ఇది చేయాలి అంటున్నారు. కానీ అదే ఒక అగ్రనటుడు మీద ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి అనుకోండి ఉదాహరణకి, అప్పుడు నిజంగానే మీరు చెప్పే ఈ ఫిలిం ఛాంబరు, సినిమా కమిటీ, ఇంకో కమిటీ, వేధింపుల కమిటీ, ఇవన్నీ ఏదో ఉన్నాయన్నారు కదా, వీళ్ళంతా నిజంగానే యాక్టివ్గా మా వీళ్ళంతా యాక్టివ్గానే ఉండి యాక్టివ్గానే చర్యలు తీసుకుంటారా? అంత ధైర్యంగా ఎవరినైనా మేము ఎవరైనా ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టాం, ఈవెన్ మలయాళంలో తీసుకున్నంత డేరింగ్ స్టెప్లైనా మనం ఇక్కడ ఎవరైనా తీసుకోగలమా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనకు చాలా పరిధులు పరిమితులు ఉన్నాయి. బేసిక్గా ఏమిటంటే సినిమా ప్రపంచం అనేది మగవాళ్ళ ప్రపంచం, అక్కడ ఉమెన్కి రైట్స్ లేవు, ఉమెన్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. శారద గారి కమిటీ అంటే జస్టిస్ హేమ గారి కమిటీ నివేదిక మొన్న వచ్చినప్పుడు దాన్ని చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అంటే అది మలయాళానికి సంబంధించిన మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ ఫిలిం అంటే భారతీయ సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయం బాలీవుడ్లో, ఎందుకంటే ఘోరాలు కూడా ఉండొచ్చు. ఆ జస్టిస్ హేమా గారి కమిటీలు ప్రధానంగా అక్కడ గవర్నమెంట్ను మెచ్చుకోవచ్చు, ఎందుకంటే గవర్నమెంట్కి అక్కడ ఏం సినిమా అబ్లిగేషన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఒక కమిటీని వేయగలిగారు. ఆ కమిటీ కూడా కొన్ని ఏళ్ల పాటు పనిచేస్తే తప్ప తమ రిపోర్టుని ఇవ్వలేకపోయింది. ఎందుకు ఇవ్వలేకపోయింది అంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు, వాళ్ళకి ఎవరు కోఆపరేట్ చేయరు, ఎవరు సరిగా రెస్పాన్స్ ఇవ్వరు, ఫోన్లు ఆపేస్తారు, మాకు వాట్సప్ లేదంటారు. కనీసం మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ వాట్సప్ అన్నా చేయండి అమ్మా అన్నీ కూడా మేము చేయలేము, మాకు వాట్సాప్లో ఈ రోజుల్లో వాట్సాప్లు వాడని ఫో ఎవరైనా ఉంటారా? ఉండరు. కానీ అక్కడ హేమా గారి కమిటీలో అవన్నీ ఉన్నాయి. అక్కడ ఆమె పర్టికులర్గా ఏం చెప్తారంటే, మీకు అవకాశాలు రావాలంటే లైంగిక వేధింపులు అమ్మాయిలకి జరుగుతున్నాయి. ఒకటి యాక్చువల్గా కమిటీ ఉద్దేశం ఏంటంటే, ఉమెన్కి సమాన ప్రాతినిధ్యం సినిమా పరిశ్రమలో ఉండే విధంగా చేయాలంటే మనం ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలి అనేది మేజర్ పాయింట్. అది ఆ పాయింట్ కింద ఈ లైంగిక వేధింపుల కేసులు కానీ బయట అంటే డ్యాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళకున్న వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, కనీసం బట్టలు మార్చుకునే అవకాశం లేకపోవడం కానీ, వాళ్ళని అక్కడ ఏదో రకంగా సెక్సువల్ హరాస్మెంట్ చేసి వాళ్ళు ఏదో ఎక్కడో హోటల్లో ఎక్కడో ఉంటే ఆ హోటల్ తలుపులు వచ్చి తట్టడము, ఇలా చేయట్లో మలయాళ పరిశ్రమలో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళ మీద ఈ ఆరోపణలన్నీ ఉన్నాయి అని ఆమెకి ఏమ గారు కమిటీ ఇస్తే, ఆమె నివేదికిస్తే, దాని మీద అక్కడ ఉన్న మోహన్ లాల్ గారు వీళ్ళంతా కూడా మేము కమిటీలో ఉండము, అదే అసోసియేషన్ మూవీ అసోసియేషన్లో ఉండము అని, ఎందుకంటే మా మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి, అంటే మా మీద అంటే మా సంస్థ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి అని వాళ్ళు ఏదో రిజైన్ చేయడము. అక్కడ ఒక గొడవ జరుగుతూ ఉంది. ఆ గొడవ జరుగుతూ ఉండగానే ఇక్కడ మనకు జానీ మాస్టర్ గొడవ స్టార్ట్ అయింది. జానీ మాస్టర్ చాలా కాలంగా అమ్మాయిని వేధిస్తున్నాడని ఆ అమ్మాయి వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేసినప్పుడు మనకు 2018 ఒక కమిటీ ఉందంట, ఆ కమిటీ ఉందనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ కమిటీలో వాళ్ళందరూ కూడా నేను మేము సీరియస్గానే చర్య, సరే దీంట్లో రాజకీయాలు పక్కన పెడదాం, మీడియా కూడా ఏం చేస్తూ ఉందంటే ఏదో ఒక వైసీపీకి సంబంధించిన వ్యక్తుల మీద ఇట్లా లైంగిక ఆరోపణలు వస్తే రోజుల తరబడి చర్చలు, డిబేట్లు, అవి ఇవి పెట్టి అసలు ఈ ప్రపంచం ఏమైపోతుంది, సభ్య సమాజం ఇలాగైనా ఉండేదా అని మాట్లాడతారు. మరి అది ఇప్పుడు ఏ ఎమ్మెల్యే ఆదిమూలము, ఇంకొకరు ఇప్పుడు జానీ మాస్టర్ జనసేన రిలేటెడ్ వీళ్ళ మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏమిటంటే, లేదు లేదు అమ్మాయి అసలు ఏం చేస్తూ ఉంది, అక్కడ ఆదిమూలం కేసులో అయితే కనీసం ప్రతిఘటన కూడా లేదు, అమ్మాయి యాక్సెప్టెడ్గా ఉన్నట్టుగానే ఆ వీడియో ఉంది కదా, ఇక్కడేమో ఈ అమ్మాయి 8-9 ఏళ్ళుగా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉందన్నారు, అదన్నారు ఇదన్నారు, మరి ఇన్నేళ్లుగా ఈ అమ్మాయి ఎందుకు బయటపడలేకపోయింది, ఇప్పుడే బయటపడడం వెనుక ఏమిటి రహస్యము, ఏమిటి కుట్ర, ఈ కోణంలో గురించి కూడా మాట్లాడుతున్నారు. సరే మనం ఒక వాస్తవాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా మిస్ఇంటర్ప్రిట్ చేయొచ్చు, అంటే ఎన్ని రకాలుగా అయినా వక్రీకరించుకుంటూ మాట్లాడవచ్చు. మీడియా ఇప్పుడు ఏమిటంటే పార్టీల వారీగా చీలిపోయింది కాబట్టి మీడియా ఇట్లనే మాట్లాడుతుంది అనుకూలంగానో లేదా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే,
మామూలుగానే 10 మందిలో ఒక్కరు కూడా తమకి ఇట్లా అన్యాయం జరిగిందని బయటికి రాలేనటువంటి ఒక దుస్థితి ఉంది. ఎందుకంటే సహజంగానే వాళ్ళకున్న ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు వచ్చి బయటకు వస్తే వాళ్ళని ఆ ఇండస్ట్రీలో తొక్కేస్తారని, ఉపాధి లేకుండా చేస్తారని, ఇంకెక్కడ అవకాశాలు ఇవ్వరని, పగబడతారని, వాళ్ళను వేధిస్తారని, హింసిస్తారని. అంటే వీళ్ళు వాళ్ళకంటే బలవంతులు కదా. ఎవరి మీదైతే అమ్మాయిలు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళు వీళ్ళకంటే చాలా బలవంతులు. చాలా బలవంతులైనప్పుడు ఒక బలవంతుడి మీద ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఎంత భయం ఉంటుంది. దానివల్ల ఈ అమ్మాయి కూడా ఏమిటి, ఈ అమ్మాయికి ఏదో వ్యతిరేకించిందని, ఆ అమ్మాయి ఇష్టపడలేదని, అమ్మాయిని రకరకాలుగా అరెస్ట్ చేసి ఇంటికి ఏదో పార్సల్ పంపించి ఆ పార్సల్ మీద అంటే బెదిరింపు, ఆ అమ్మాయికి నిరంతరము బెదిరింపులు ఇలా చేశారనేది ఆ అమ్మాయి రిపోర్ట్లోనే ఉంది. మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయిని హింసించారు కాబట్టి జానీ మాస్టర్ మీద కేసు చాలా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఏమిటంటే జానీ మాస్టర్ కాబట్టి మీరు చర్య తీసుకుంటున్నారు, లేదా రేపు పొద్దున పెద్దవాళ్ళ మీద వస్తే చర్య తీసుకుంటారా? ఇప్పుడు ఉదాహరణకి ఆమె పూనం కౌర్ ఎవరో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద ఏదో ఒక ఆరోపణ చేసింది. సరే, ఆరోపణలో నిజం, ట్వీట్లో ఆరోపణలో నిజం ఉందో లేదా, నిజంగానే అంటే కుట్రపూరితం అంటే ఒక డైరెక్టర్ తమకు అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల ఏదో కక్షతో అలా పెట్టారా, లేదా నిజంగానే అమ్మాయి హరాస్మెంట్కి గురైందా, ఇలా రకరకాల దీంట్లో మళ్ళీ రకరకాలుగా వర్షన్స్ వస్తాయి. ఈ వర్షన్స్ అన్నీ పక్కన పెడితే నిజంగానే పెద్దవాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు సీరియస్గా ఏ ఫిలిం ఛాంబర్ కానీ మా కానీ కమిటీ సభ్యులు కానీ చర్య తీసుకోగలరా అనేది ఒకటి ప్రశ్నార్థకం. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఎలా వీళ్ళు తీసుకుంటారంటే, రాజకీయము లేదా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒకలా, ఇంకో చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ఇంకోలా, అంటే న్యాయం ఇంకోలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్. సరే, న్యాయాల సంగతి పక్కన పెడదాం. మొత్తంగా ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఒక ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ ప్రశ్న అనేది, అంటే ఒక నిరసన కానీ, ఒక ప్రశ్న కానీ, ఒక ఆందోళన కానీ ఎక్కడి నుంచి ఏ మూల నుంచి వచ్చినా కూడా అది వెంటనే మనకు ఫలితాలు ఇవ్వకపోయినా కాలక్రమేణా మార్పులు వస్తాయి. ఎలా మార్పులు వస్తాయంటే, ఇలాంటి ఒక సంఘటనలు జరగడం వల్ల ఫిర్యాదులు ఇస్తారు, వాళ్ళు ఏం భయపడరు అమ్మాయిలు, ఇక ఒక కమిటీ ఉంది మనకు మన మీద చర్య తీసుకుంటుంది అనే భయం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, వీలైనంత వరకు ఇలాంటి పనులకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటారంటే, ఆ జాగ్రత్తలు తీసుకోవడం అనేదే దీని ఫలితం అన్నమాట. అంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట నిరసన కానీ తమ ఆగ్రహాన్ని కానీ వ్యక్తం చేయకపోతే ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే, ఒకప్పుడు విపరీతంగా ఈవ్ టీజింగ్ ఉండేది. అంటే అమ్మాయిల కాలేజీల దగ్గర అబ్బాయిలంతా నిలబడి రౌడీ మూకలని నిలబడి వాళ్ళ మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేది, ఇలా అనేది ఇలా చాలా సర్వసాధారణంగా ఉండేది ఒక 20-30 ఏళ్ల క్రితం. అది సినిమాల్లో కూడా మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది ఆ రకమైన యూటీజీ. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పులు ఏమిటంటే, మహిళా పోలీసులు రావడము, వాళ్ళు షీ టీములుగా ఏర్పడము, ఇలా యూటీజింగ్ పాల్పడిన వాళ్ళని దొరకపుచ్చుకొని చితగొట్టడము పోలీసులు, చాలా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఈ రేంజ్లో శిక్షలు ఉంటాయి అని తెలిసినప్పుడు కాలక్రమేణా అది మార్పు వచ్చింది. మీరు గమనిస్తే ఈరోజు యూటీజింగ్ అనేది గత 20 ఏళ్లకు పోల్చుకుంటే బాగా తగ్గిపోయింది. ఇది ఎందుకు తగ్గిందంటే, ఈ 20 ఏళ్లలో వచ్చినటువంటి అమ్మాయిల్లో వచ్చిన మార్పులు, అంటే వాళ్ళు ఏదైనా ధైర్యంగా వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మాకు జరుగుతుంది, ఇలా మమ్మల్ని ఇట్లా హింసిస్తున్నారు అని ధైర్యంగా చెప్పుకునే కాలం ఒకటి వచ్చింది. అదేవిధంగా సినిమా ఫీల్డ్లో కూడా ఏమిటంటే, ఈరోజు అమ్మాయిలు బలహీనంగా ఉండొచ్చు, వాళ్ళ గొంతు చాలా బలహీనంగా ఉండొచ్చు, కానీ ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా అందరూ కలవడం వల్ల, ఇప్పుడు మలయాళంలో అంత పెద్ద కమిటీ ఇదంతా ఎందుకు ఏర్పడిందంటే, అక్కడ మహిళా ఈ నటులు నటీమణులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడి దీని మీద ఫిర్యాదు ఇచ్చారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు దాంట్లో, చాలా పెద్ద పెద్ద నటులు నటీమణులంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫిర్యాదులు ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే, అంతటి కదలిక వచ్చింది. అంటే అంతటి కదలిక రావడం వల్ల అంటే, ఈరోజు దాని ఫలితం కనబడకపోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద నటులకు మీరు క్యారవాన్లు ఇవన్నీ పెడతారు కదా, మరి చిన్నవాళ్ళు వాళ్ళందరూ బయట అవుట్డోర్ షూటింగ్లకు వస్తే ఎక్కడ వాష్రూమ్లు ఎక్కడ వాడుకుంటారు వాళ్ళు? ఇది కనీసం మినిమం కామన్ సెన్స్ కదా. ఈ కామన్ సెన్స్ కూడా లేకుండా అనేక షూటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? దీని మీద ఇంత ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉమెన్, వాళ్ళు ఎక్కడ తమ వాష్రూమ్ అవసరం, మనుషులు కదా, మనుషులకి వాష్రూమ్ అవసరాలు రాకుండా ఎట్లుంటాయి? ఇది చిన్న విషయం కూడా ఒక కమిటీ ఎత్తి చూపితే తప్ప తెలుసుకోలేనంత అజ్ఞానంలో ఉన్నారా వీళ్ళు? రెండవది, జూనియర్ ఆర్టిస్టులు, రకరకాల డ్యాన్సర్లు వీళ్ళందరూ కూడా బట్టలు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఇంటికాడ నుంచే ఆ డ్రెస్సులు వేసుకొని రారు కదా. ఆ బట్టలు మార్చుకోవడానికి వాళ్ళకి ఏమిటి గోప్యత,
ఏదైనా ఒక బిల్డింగ్లో షూటింగ్ జరుగుతూ ఉంటే ఏదో ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఇస్తారు, ఓకే. మీరు ఎక్కడో ఒక అవుట్డోర్ షూటింగ్లో ఉంటారు, ఆ బయట అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ ఆడేం ఉండదు ఫెసిలిటీస్. వాళ్ళు ఎక్కడ బట్టలు మార్చుకుంటారు? బట్టలు మార్చుకోవడానికి వాళ్ళు చీరలు అవన్నీ కట్టుకొని ఒక ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఒక బట్ట కట్టుకొని ఆ బట్ట చాటును బట్టలు మార్చుకుంటున్నారని ఏమా కమిటీ నివేదికలో ఉంది. ఇది ఎంత దుశ్చిత అంటే, ఈరోజు వీడియోలు విపరీతంగా కెమెరాలు విచ్చలవిడిగా వాడుతున్న రోజుల్లో వాళ్ళ కనీసం వాళ్ళ ప్రైవసీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది మినిమం కామన్ సెన్స్ కదా. దీనికి కూడా పెద్ద కమిటీలు నివేదికలు కావాలా? ఇట్లా జూనియర్ ఆర్టిస్టులకు డబ్బులు ఎగ్గొట్టడము, డ్యాన్సర్లకు డబ్బులు ఇవ్వకపోవడము, వాళ్ళు బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు వాళ్ళ వసతి గృహాల్లో సేఫ్టీ లేకపోవడము, ఇదంతా కూడా ఏమిటంటే ఈరోజు జస్టిస్ హేమా కమిటీ నివేదిక, దాని మీద పెద్ద చర్యలు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు అవన్నీ కావచ్చు, కానీ ఆమె వేసిన అంటే ఆమె వేసిన పునాది ఉంది. ఈ పునాది మెల్లిమెల్లిగా 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 సినిమా రంగంలో ఈరోజు అన్ని విభాగాల్లో కూడా మహిళలు ఉన్నారు కాబట్టి సినిమా రంగంలో మెల్లిగా మహిళలు తమ హక్కుల కోసము, మహిళలు తమను తాము వేధింపుల నుంచి కాపాడుకోవడం కోసము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే ఈ కమిటీలో ఝాన్సీ గారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అది ఏమంటారు చాలా డెమోక్రటిక్గా చాలా లాజికల్గా ఆలోచించే వ్యక్తులు, ఉమెన్ కోసం ఉమెన్ రైట్స్ కోసం ఎప్పుడూ మాట్లాడే వ్యక్తులు కాబట్టి ఇక మీదటైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది, న్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.